నమస్కారం శుభకృతనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్తే గురుగారు గారు నమస్కారం ముందుగా మీకు శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శుభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం వాగర్ధా సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే పితర వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ శుభకృతనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి గ్రహగమనగతులన్నీ కూడా పరిశీలన చేస్తే పూ పూర్వాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే ఆదాయం ఉంటుంది ఖర్చు అనేది ఎనిమిది ఉంటుంది గౌరవం ఒకటి అవమానం ఏడు ఏమిటి ఇలా ఉంటుంది కారణం ఏంటంటే జన్మంలో గురువు ఉండటం ఒకటి శని మధ్య రకమైన ఫలితాన్ని ఇవ్వటం మిగతా గ్రహాలు కూడా మధ్య రకంగా ఉండటం దొరుకుతుంది అయితే ఆదాయ వ్యయాల్లో ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఎసెట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది హౌస్ పర్చేజ్ చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కార్లు కొనటం అలానే గోల్డ్ కొనటం పిల్లలకి మ్యారేజ్ చేయటం ఎడ్యుకేషన్ లైఫ్ని ఇవ్వటం అబ్రాడ్ వెళ్ళటం ఇలాంటి సంఘటన వల్ల ఆదాయం అనేది తగ్గే అవకాశం ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ వ్యయం అనేది ఖర్చు అవుతుంది దానికంటే కూడా ఖర్చు అవుతుంది దాని గురించి బాధపడాల్సిన పని లేదు మంచి చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక మంచి పనులు చేస్తున్నాం కరెన్సీ నోట్ని మారుస్తున్నాం దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం అనేది లేదు కాబట్టి సంతానానికి మరి ఏదైతే సంతానం కలుగుతుందో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు అంటాం వాళ్ళ వివాహాలు జరగటం అలానే ఉద్యోగ వ్యాపారాల్లో వృత్తుల వాళ్ళందరికీ కూడా కొంత ప్రాబ్లమాటిక్స్ రావటం ప్రాబ్లమాటిక్స్ వచ్చినా కూడా ఈ మధ్యంతరంలో అంటే మధ్య సమయంలో సంవత్సరం మధ్యలో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి ఆర్థికంగా పుష్టికరంగా ముందుకు వెళ్ళటం అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉన్నా కూడా దానికి ఆదాయాన్ని పెంచుకునే మార్గం అనేది పెంచుకొని ముందుకు వెళ్తారు ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది స్టార్ట్ పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓర్పు సహనంతో వీళ్ళు మెలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి గృహ నిర్మాణాలు చేపట్టడం కోర్టు వ్యవహారాల్లో వీళ్ళు సఫలీకృతం కావటం అలానే దంపతుల మధ్యలో అవగాహన పెరగటం భార్యాభర్తల మధ్యలో భూ గృహ వివాదాలులో మార్పులు జరగటం ఒకటి అలానే ప్రతి పనిలో కూడా అంటే సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి కూడా రైస్ మిల్లు కానీ హోటల్స్ వాళ్ళు కానీ ఆటోమొబైల్స్ సంబంధించిన రంగాల వాళ్ళకు కానీ క్రీడలకు కానీ మెకానికల్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అలానే పార్ట్నర్షిప్కి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవచ్చు అలానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఆదాయం అనేది వీళ్ళకి తక్కువ ఉన్నా కూడా ఆదాయం అనేది తక్కువ ఉండటం కాదు ఇక్కడ ఆదాయం పెరుగుతుంది ఖర్చు ఎక్కువవుతుంది అని అర్థం ఖర్చు ఎక్కువ ఎక్కువ అయినా కూడా ఏదో రకంగా వాళ్ళు సంపాదించే అవకాశం ఉండటం ఒకటి ఆ ఏదైతే మనం కరెన్సీని వస్తు అంటే ఇళ్ళు అపార్ట్మెంటు ఇలాంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి ఇక్కడ సంవత్సరంలో మధ్యలో కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లం అయితే కనిపించినా రెండో భాగంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి కొంత ఆరోగ్య పరిస్థితుల విషయంలో జారుతున్నా మిగతా అన్ని కూడా టోటల్గా ఈ శుభకృతనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అంతా కూడా శుభాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుని ఆరాధన చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా సుఖనోభవం శుభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు